మార్టిన్ లూథర్ కింగ్ సంపూర్ణేష్ బాబు గారు నటించిన లేటెస్ట్ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఇది తమిళ్ మూవీ మండేలాకి రీమేక్ మామ. నేనైతే ఆ సినిమా చూడలేదు, బట్ విన్నా, ఒక మంచి సినిమా అని విన్నాను. యోగిబాబు గారు నటించారు. సో ఆ సినిమాని మనోళ్ళు రీమేక్ చేశారనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా దించారా లేక మార్పులు చేర్పులు చేశారన్నది నాకైతే తెలియదు. సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అనిపించింది మామ. తీసుకున్న సబ్జెక్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ కూడా బాగానే ఉంది, బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఏమీ ఉండవు మామ. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ సినిమా కూడా కొంచెం లెంత్ అంటే కొంచెం సాగదీసినట్టు ఫీలింగ్ అయితే కలుగుద్ది అనమాట. లెంత్ అయితే తక్కువే, 2.5 గంటే ఉంది, కానీ సాగదీశారన్న ఫీలింగ్ అయితే కలుగుద్ది ఖచ్చితంగా. సో ఈ రెండు మీరు మైండ్లో పెట్టుకుని సినిమా చూడాలన్నమాట. బట్ సినిమా పరంగా అయితే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. ఇది ఒక పొలిటికల్ సెటైర్ మూవీ మామ. ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్, ఓటు యొక్క విలువ గురించి సినిమాలో బాగా చూపించారనమాట. ఎస్పెషలీ క్లైమాక్స్లో అయితే సూపర్, లాస్ట్ ఒక 15-20 మినిట్స్ అయితే చాలా బాగుంది అనిపించింది. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే సంపు అన్న, నాకైతే ఒక కొత్త సంపు అన్న కనిపించాడన్న ఫీలింగ్ అయితే కలిగింది మామ. ఇప్పటి వరకు ఇలాంటి రోల్ అయితే నాకు తెలిసి చేయలేదు ఆయన. మోస్ట్లీ కామెడీ రోల్స్ చేశారు అండ్ ఏదన్నా సినిమాని స్పూఫ్ రూపంలో చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి మంచి రోల్ అయితే చేయలేదు. సో ఈ సినిమా చూసిన తర్వాత సో ఈయనలో ఇంత మంచి యాక్టర్ ఉన్నాడా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు ఆయన. ఇంకా సీనియర్ నరేష్ గారు, డైరెక్టర్ మహా గారు అండ్ శరణ్య గారు, ఇంకా చాలామంది ఉన్నారు, అందరూ వాళ్ళ పరిధిలో అయితే బాగా చేశారు మామ. పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అని నా అభిప్రాయం, ఎందుకంటే ప్రతి రోలు వాళ్ళు సెట్ అయ్యారని నాకు అనిపించింది అనమాట. ఇంకా టెక్నికలీ మ్యూజిక్ పర్లేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే బాగానే ఉందనిపించింది మామ. ఎస్పెషల్లీ ఒక పల్లెటూరులో ఆ సెట్టింగ్ అదంతా బాగా చూపించారు వాళ్ళు అండ్ ఆ డైరెక్షన్ బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండి ఉండొచ్చు అని నా అభిప్రాయం మామ. ఎంత కాదన్నా ఒక 30 మినిట్స్ ఎడిట్ చేసి ఉండొచ్చు, అప్పుడు ఇంకా బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. ఇంకా డైరెక్టర్ పూజ గారు, సో రీమేక్ సినిమానే ఇంకా బెటర్గా తీసుండొచ్చేమో నా అభిప్రాయం, బట్ డైరెక్టర్గా ఓకే అనిపించారు. సో మీరు ఒక మంచి సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళొచ్చు మామ. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ రేసి స్క్రీన్ ప్లే కానీ ఉండదన్నమాట. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుని వెళ్తే ఓకే, బట్ ఒక సినిమా పరంగా అయితే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. సో ఇంకెందుకు ఆలస్యం, టికెట్స్ బుక్ చేసుకోండి, చూసేయండి. ఇది ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.